గత వారం రోజులుగా పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని దుబ్బాక మున్సిపల్ 1వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మ రజితగిరి అన్నారు. గ్రామాల్లో పశువులపై దాడులు జరగకుండా అటవీ ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేసి పులిని బంధించాలని సూచించారు. ప్రజలకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో కౌన్సిలర్ రజిత అటవీ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కొద్ది రోజులుగా మండలంలోని చెల్లాపూర్, కమ్మర్లపల్లి, మల్లాయిపల్లి, గంభీర్పూర్, చీకోడు గ్రామాల్లో పులి సంచరిస్తూ పశువులపై దాడి చేసి వాటిని చంపడం జరిగిందన్నారు. దుబ్బాక అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. దుబ్బాక శివారంలోని మన మల్లన్న బుట్టల్లో చిరుత పులిని గుర్తించడం జరిగింది. అలాగే అట్లా పశువులు మల్లైపల్లిలోని పశువులను తినడం వేరే వేరే దగ్గర కూడా గుర్తించడం జరిగింది. అందరూ భయోందోళన గురి అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూల స్పందించి వారు చర్య తీసుకుంటామని చెప్పారు. బోన్ కూడా చేయిస్తున్నారు. కాబట్టి వారు కూడా స్పందించి ఈ పులిని, చిరుత పులిని పట్టి వేయాలని కోరుకుంటున్నాం. అలాగనే రైతులు కానీ రైతులు పొలాలకు ఒకరిద్దరు కాకుండా గుంపులుగా వెళ్ళి వారి పనులు చేసుకుని రావాలి. నైట్ వరకు అక్కడ ఉండద్దు, ఉండకుండా ఇంటికి రావాలని కోరుకుంటూ, అలాగనే చిరుత కనిపించిన ఆనవాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్పగలరు, ఎవరైనా స్పందిస్తాము. రాజకీయ నాయకులు కానీ పోలీసు అధికారులు, అడవి అధికారులు స్పందిస్తారు కాబట్టి మీరు చెప్పాలి. అలాగే రైతులు గుంపులుగా వెళ్ళి వారు ఇంటికి రావాలి. చిన్న దూడలు గిట్ల ఎవరైనా ఉంటే ఇంటి దగ్గరనే కట్టేసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఎవరు భయాందోళన గురి కావద్దు. అలాగనే మరి ఎవరికి చీకటైన తర్వాత అందరూ ఇళ్లలోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దని కోరుకుంటున్నాను.